జగన్ చంద్రబాబుకు మోడీ చెప్పింది ఇదేనా ఏపీలో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నట్లు ఇక్కడ రాజకీయ పార్టీలు వాటి అధినేతలైన జగన్ చంద్రబాబులు తమ నేతలకు కార్యకర్తలకు పరోక్ష సంకేతాలను ఇస్తున్నారు ఇందుకు తగ్గట్టుగానే వైసీపీ గడప గడపకు ప్రభుత్వం టీడీపీ బాదుడే బాదుడు ఇదేం కర్మ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో కొనసాగిస్తున్నారు దీంతో ఆయా పార్టీల నేతల్లో ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది కానీ కేంద్రం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు కనిపించడం లేదు తాజాగా సీఎం జగన్ చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఈ మేరకు సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది నిన్న ఢిల్లీలో జీ ట్వంటీ సన్నాహక సందస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం జగన్ చంద్రబాబు ఈ భేటీకి హాజరైన ప్రధాని మోడీతో కాసేపు చిట్చాట్ చేశారు విశాఖ తనను కలిసిన జగన్తో పాటు చాలా కాలం తర్వాత కలిసిన చంద్రబాబును ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా తాజా రాజకీయ మాట్లాడారు ముఖ్యంగా అడిగి తెలుసుకున్నారు ఇందులో రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలపై ఇరువురు నేతలు ఒక క్లారిటీతో కూడిన సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఏపీలో ప్రస్తుతం ముందస్తు ఎన్నికలపై ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా జగన్ తన పార్టీ నేతల్ని పరుగులు పట్టిస్తున్న తీరుతో రాష్ట్రంలో ముందస్తు ఖాయమనే ప్రచారం ఊపందుకుంటోంది దీంతో చంద్రబాబు కూడా తన పార్టీ నేతల్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పదే పదే సూచిస్తున్నారు అంతేకాదు ఎన్నికల ప్రచారం తరహాలోనే ఆయన జిల్లాల టూర్లు సభలు ఉంటున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే అంచనాకు అందరూ వచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ జగన్ చంద్రబాబుకు ముందస్తుకు సంబంధించిన కీలక సంకేతాలను ఇచ్చినట్లు తెలుస్తోంది కీలక సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జగన్ చంద్రబాబుకు ప్రధాని మోడీ నిన్న సంకేతాలు ఇచ్చినట్లు ఢిల్లీ సర్క్యులర్లో ప్రచారం జరుగుతోంది దీని ప్రకారం ఏపీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు లేవనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారానికి తాత్కాలికంగా ఆయన పులిస్టాప్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది అలాగే ముందస్తు ఎన్నికల్ని ఏపీ విపక్షాలు కోరుకోవడం లేదు పరిస్థితులు ఏవైనా తేడా వస్తే జగన్ కోరుకునే అవకాశాలున్నాయి కానీ మోడీకి ఇష్టం లేకుండా ఆయన కూడా ముందస్తుకు వెళ్లే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు ఏపీలో విశాఖ టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని వైసీపీపై పోరు కోసం రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరారు అయితే ఆయన మాత్రం ప్రస్తుతానికి చంద్రబాబు లేకుండా కేవలం బీజేపీ జనసేన కూటమి రూపంలో పోరు కొనసాగించాలని ఆయనకు క్లారిటీ ఇచ్చారు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే చంద్రబాబుతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం లేదని టీడీపీ జనంలో నిరూపించుకుంటే అప్పుడు కలిసి ముందుకు సాగే విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని పవన్కు చెప్పినట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు కూడా ముందస్తు ఎన్నికల అవసరం లేదని నిర్ణీత సమయంలోనే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలని ప్రధాని జగన్ చంద్రబాబుకు ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో రాష్ట్రంలో ముందస్తు ప్రచారానికి తాత్కాలికంగా పులిస్టాప్ పడనుంది